ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగనే ఎందుకు కావాలి అంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినందుక ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేనందుక ప్రభుత్వ పెన్షనర్లకు పదో తేదీ వస్తే తప్ప పెన్షన్లు ఇవ్వలేకపోతున్నందుక నిత్యం అప్పులు చేస్తే తప్ప చెల్లింపులు చేయలేని అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించినందుక రాష్ట్రాన్ని ఎల్లవేళలా ఓవర్డ్రాఫ్ట్ ముప్పులో ముంచినందుక ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రాష్ట్రంలో గుత్తేదారులకు అసలు బిల్లులు చెల్లించలేకపోతున్నారు వాళ్లు హైకోర్టులో బిల్లుల కోసం పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఇచ్చినా ఆ ఆదేశాలు అమలు చేయని దారుణ పరిస్థితులు సృష్టించారు ఇష్టమైన గుత్తేదారులకు బిల్లులు చెల్లించుకుంటూ స్వప్రయోజనాలు పొందుతున్నారు దీంతో గుత్తేదారులు అసలు రాష్ట్రంలో పనులు చేసేందుకే భయపడుతున్నారు మరీ ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ జగనే ఎందుకు కావాలో వైకాపా నేతలే ఇవ్వాలి మళ్లీ జగనే ఎందుకు కావాలి అంటూ వైకాపా నేతలు చేసుకుంటున్న ప్రచారంలో ఆర్థిక వ్యవస్థను ఏదో గొప్పగా తీర్చిదిద్దినట్లు బీరాలు పలుకుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఎంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని సాక్షాత్తు విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వచ్చిన నిధులతో రాబడులతో చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించడం ఆర్థిక ధర్మం కానీ మన రాష్ట్రంలో ఆస్తులు సృష్టించే కార్యక్రమం లేకుండా పోయింది పోనీ చేసిన అప్పులతో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అంటే అదీ లేదు మరి ఏ విధంగా మళ్లీ జగన్ సర్కారే రావాలని వైకాపా నేతలు ప్రచారం చేసుకుంటారో సమాధానమివ్వాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం జిఎస్టిపి వృద్ధి రేటులో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై రెండో స్థానంలో ఉంటే జగన్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి దేశంలోనే మొదటి స్థానానికి ఎగబాకిందని వైకాపా ప్రచారం చేసుకుంటోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశవ్యాప్తంగా పదిహేడో స్థానంలో ఉండగా జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి తొమ్మిదో స్థానంలో నిలిపారని వైకాపా నేతలు గొప్పలు చెప్పారు అప్పుల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పులు నూట అరవై తొమ్మిది శాతం పెరిగితే జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలంలో యాభై ఎనిమిది శాతం అప్పులకే పరిమితం చేశారని ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో వదలగొడుతున్నారు కానీ వాస్తవమేమిటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాక్షాత్తు ఆర్థిక మంత్రి అక్టోబర్ నెలలోనే అధికారికంగా సచివాలయంలో విలేకరుల సమావేశంలోనే వెల్లడించారు రాబడులు పెరిగాయని అప్పులు తగ్గి చెబుతూనే ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు దీంతో వైకాపా సర్కార్ జిఎస్డిపిని పెంచి చూపిస్తోందనే చర్చ సాగుతోంది నిజానికి జిఎస్డిపిలో అధిక పెరుగుదల ఉంటే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించాలి కానీ రెవెన్యూ వసూళ్లలో పెరుగుదల కనిపించడం లేదు రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు మించిపోయి అప్పులు పుట్టిస్తున్నారు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్లకు అప్పులిచ్చే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులను హెచ్చరించింది మంజూరు చేసిన అప్పు కూడా ఇవ్వకుండా ఎస్బీఐ నిలిపివేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు లక్షల పదిహేడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా సర్కార్ పేర్కొంటోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు పద్నాలుగు లక్షల కోట్లకు పైగా పెరిగిందని ఫోకస్ చేస్తున్నారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగితే రెవెన్యూ వసూలు ఎందుకు పెరగలేదనే ప్రశ్న వినిపిస్తోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు లక్ష పద్నాలుగు వేల డె కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం లక్షా యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్లుగా ఉంది పెరుగుదలలో పెద్ద వృద్ధి లేదు జగన్ సర్కారు లెక్కకు మించి అప్పులు చేసి వాటిని రహస్యంగా ఉంచుతోంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు కోట్ల ప్రజా రుణంగా ఉంది రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి అది రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లకు చేరింది ప్రస్తుతం వైకాపా సర్కారులో ఏకంగా నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల నూట ఎనభై మూడు కోట్లకు చేరింది ఇవి కాకుండా కార్పొరేషన్ రుణాలు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన నాటికి పదమూడు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు రెండు వేల పంతొమ్మిది నాటికి ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు ప్రతి నెలా కాగో ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పుల వివరాలు చెప్పండి మహాప్రభు అని అడుగుతున్నా వైకాపా సర్కార్ ఆ లెక్కలు రహస్యంగానే ఉంచుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వము రిజర్వు బ్యాంకు సైతం తప్పుపట్టాయి మరోవైపు వైకాపా హయాంలో వేల కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు బడ్జెట్ ఖాతాల కింద ముప్పై వేల కోట్లు పీడీ ఖాతాల కింద ఇరవై వేల కోట్ల కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి మరోవైపు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వేల కోట్ల పెండింగ్ బిల్లులు తదుపరి బడ్జెట్కు బదిలీ చేయలేదు ఫలితంగా ఆ మొత్తం ఎంతనే స్పష్టత సర్కార్ ఇవ్వడం లేదు